फ्रेंड्स चूसर कदा निन्न वर की मास्टर तो जर्नी चेसिन वाळ्ळु निन्न कादु ఒక వన్ వీక్ బ్యాక్ జర్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు మాస్టర్ గారు అంతిమ సంస్కారాలకు వచ్చారు. ఇక ఖమ్మం నుంచి గుంటి నాగరాజు వచ్చిండు కళాకారుడు. చెప్పండి, మీరు మాస్టర్తో ఉన్నప్పుడు మీ అనుభూతి ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. మాస్టర్తో ఉన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మంచిగా ఉన్నాము. ఆయన హెల్త్ బాగాలేదు అన్నట్టుగా ఏం లేరు, చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేశారు మాట్లాడడం. మేము అమ్మ మీరు జాగ్రత్తగా రీచ్ అయ్యారా, ఆ మాస్టర్ మీరు కూడా వచ్చారా, ఓకే. ఈరోజు యాక్చువల్లీ మా హస్బెండ్ బర్త్డే ఉంది, వస్తానని చెప్పారు. ఫుడ్ డ్రింక్స్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాము. నేను ఈవినింగ్ కాల్ చేస్తుంటే సడన్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. షూటింగ్ వాళ్ళందరూ ఫోన్ చేసి రేపో ఎల్లుండో అన్నట్టున్నారు, బాగాలేదంటే నేను షాకే, అసలు ఏం మాట్లాడుతున్నారు ఇట్లా ఆయన గురించి. చాలా మంచిగా ఉన్నారు కదా అంటే కాదు, హాస్పిటల్కి వెళ్ళారు. అయ్యో ఏమైంది, సడన్గా మళ్ళీ చెప్తున్నారు చనిపోయినారు. నేను నమ్మలా, రూమర్ చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, ఆట పట్టిస్తున్నారనే నేను అనుకున్నా. కానీ అలా విషయం అలా చెప్పొద్దు కదా. తర్వాత చూస్తే న్యూస్ ఛానల్లో నిజంగానే స్క్రోలింగ్ వస్తుంది, ఏంటని అసిస్టెంట్కి కాల్ చేస్తే అవును జరిగింది. అట్లా అట్లట్లా జరిగింది, అసలు ఏంటి అంటే అవును జరిగింది అంటే. ఇంకా అప్పుడు హుటాహుటిగా గబగబా వచ్చి చూస్తే ఇక్కడ ఉండే నిద్రపోతున్నట్టుగానే అనిపించింది, ఎందుకంటే మాతో సరదాగా ఉన్న మనిషి కదా. ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఈయన నన్ను పెట్టుకోవద్దు అని అందరు చెప్పారంట, అయితే కూడా కాదు అని అందరితో ఫైట్ చేసి నన్ను పెట్టుకున్నారు. ఈవెన్ షూట్లో కూడా నాకు చాలా ఫ్రీగా, అమ్మ నీకు నచ్చిన డ్రెస్ వేసుకో, నీకు నచ్చినట్టుగా ఉండు, నువ్వేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని చాలా సపోర్ట్ చేశారు. నిమిషం అమ్మ మాస్టర్ అంటే కూడా కాదు, నువ్వు డాడీ అనే పిలవాలని కసరడం. షూట్లో కూడా 2-3 రోజులు కొట్టారు, అయితే కూడా పర్లేదు అని, కాకపోతే కంటిన్యూ డ్రింక్ చేస్తూ ఉన్నారు. ఇంకా అంతే, అంత మంచిగా చూసుకున్నారు, బాగుంది. ఇంకా వేరే షూట్స్ కూడా చెప్పారు. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము లాస్ట్ ఫ్రైడే వచ్చినాం. ఫ్రైడే వచ్చారు, మీరు వచ్చే వరకు ఆయన మంచిగానే ఉండే, హ్యాపీగానే ఉన్నారు, అంతా బాగుంది. ఫోన్ కూడా మాట్లాడారు మంచిగా, అంత మంచిగా ఉంది. అయితే మీ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ లో ఆయనకు ఒక డ్రీమ్ ఉండే, ఆ డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. మీ వీడియోలు మామూలుగా అంటే మామూలుగా రీచ్ కాలేదు, ఈ అగ్గిపెట్ట మచ్చతో మీరు చేసిన వీడియో ఒక 2 మిలియన్ వరకు క్రాస్ అయ్యింది. మీరు ఇంత మంచి క్రియేటివిటీ చేసిన తర్వాత మీకు ఆయన ఏమైనా ఆఫర్ ఇచ్చిండా? అంటే ఏదో వస్తుందని కాదు, మాకు కూడా లైఫ్ ఇవ్వాలి, ఒకరి వల్ల ఒకరికి ఉపయోగం ఉండాలి అని చెప్పేసి చేశారు. ఇంకా వేరే షూట్స్లో కూడా చేద్దామని చెప్పేసి అన్నారు, వేరే షూట్స్ కూడా చేద్దామన్నారు. ఇంకా ఆయన బతుకుంటే కనుక ఇంకా మేము చాలా షూట్స్ చేసి ఇంకా చాలా ట్రైనింగ్ అయ్యేది, ఇంకా చాలా చేసేవాళ్ళు, నాకే కాదు అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు. అంత మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి, మరి దేవుడు అట్లా మంచి వాళ్ళకి ఎందుకు ఇట్లాగా అన్యాయం తీసుకెళ్ళిపోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఆయన ఎప్పుడన్నా మీకు ఇప్పుడు 15 రోజుల జర్నీ మీద ఎప్పుడైనా చెప్పిన నాకు ఇట్లా ఫలానా దగ్గర ఈ ఆస్తులు ఉన్నాయి, లేకపోతే నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఏంది ఇప్పుడు పిల్లల పరిస్థితి అయితే వాళ్ళ దగ్గర ఏం లేవు, ఆయన వెనుకేసుకున్న డబ్బులు ఇట్లా ఏమైనా ఉన్నాయని మీకు ఇట్లా ఏమని చెప్పిండా? అంటే యూట్యూబ్ లోంచి అయితే ఇప్పుడు ఈ మంత్ ఒక 2 లాక్స్, నెక్స్ట్ మంత్ ఒక 5 లాక్స్ వస్తుంది అన్నారు. దాంతో పాపకి బైక్ కొనిపిస్తాను ఇక్కడ, అప్పుడు మీరు అందరు రావాలని అదొకటైతే చెప్పారు. ఇంకోటి పేమెంట్స్ కూడా మాకు కొద్దిగా ఇచ్చారు, కొద్దిగా ఆపారు, అవి కూడా ఇస్తాను చెప్పేసి. ఇంకా అయితే అయితే ఇప్పుడు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఎవరు చూసుకున్నారు ఛానల్? అంటే మాస్టరే చూసుకునేవాళ్ళు, వేరే అబ్బాయి అప్లోడ్ అంతా చేసేవాడు. మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటారో తెలీదు. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు, ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఇంకా చాలా అంటే పాపం మాస్టర్కి బాగోక అప్లోడ్ చేయలేదేమో, మనకు ఆ విషయం తెలియదు. ఆయన చెప్పుకొని కూడా చెప్పుకోలేదు మాకు ఎవరితోటి కూడా, బాగాలేదన్న విషయం కూడా ఆయన ఏం చెప్పలేరు. ఒకటి సుంతి చేపించాలని ఒకటే చెప్పారు తప్ప నోరిప్పి ఇంకేం చెప్పలేరు ఆయన. ఇప్పుడు ఆయన ఇప్పుడు కెమెరాలు కానీ మైకులు కానీ ఆ స్టూడియో కానీ ఇప్పుడు ఎవరు హ్యాండ్ ఓవర్ ఉంది? అది అంత ఏమో ఐడియా లేదు. మరి ఎవరు చూసుకుంటారు అంబర్? ఇప్పుడు అంబర్పేట అవతల అబ్దుల్లాపూర్ మెట్ట దగ్గర ఒక రూమ్ తీసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర కెమెరాలు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, కొంత ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? అది ఏమో ఐడియా, ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి రావడం కూడా నేను ఫస్ట్ టైం, షూట్ లోనే కలిసాము అంతే. అంటే మీరు లాస్ట్ టైం మొన్ననే మీరు 15 రోజులు అక్కడికి వెళ్ళి స్టూడియో చేశారు, కానీ మీకు అంతకంటే ఎక్కువ అనుబంధం లేదు నాకు తెలిసి ఆ విషయం. ఎందుకంటే మీకు ఎక్కడ లైఫ్ లే, ఎక్కడ వీడియోలు లేవని చెప్పి మీరే ఈమె టచ్ లో లేదు. చాలా మంది నేను కూడా టచ్ లో ఉన్నా, చాలా మంది టచ్ లో ఉన్నారు, నేను కూడా అక్కడికి పోలేదు, నేను ఉండేది పక్కనే కానీ నేను కూడా పోలేదు. అయితే మీరేమనుకుంటున్నారు ఇప్పుడు
ఆ ప్రాపర్టీ మొత్తం పిల్లలకు చెందుతదా లేకపోతే అంతే కదండి పిల్లలకే కదా చెందాలి ఎవరికి చెందుతది ఇంకా పిల్లలకే కదా ఆయన కూడా అదే బాధపడ్డారు పిల్లలకు ఏమన్నా చేయాలి పాపకు బైక్ కొని పెట్టాలి పిల్లలకు ఏమన్నా చేయాలి ఇదే అన్నారు ఆయన కూడా కాబట్టి ఏదైనా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కూడా ఇక్కడే కదా వచ్చారు మాస్టర్ గారు కూడా సో ఏదైనా మరి వైఫ్ డాటర్ వాళ్ళకే చెందాలి ఎన్ని రోజులు బయట తిరిగినా ఏది చేసినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోరి పెళ్ళం పిల్లలు తప్ప ఎవడు కాడరా నాయన నువ్వు సమస్త లోకాలు తిరిగినా సరే కానీ ఆఖరికి పెళ్ళం పిల్లలు తప్ప ఎవడు కాడు దానికి నిదర్శనం మాస్టర్ గారే ఓ 15 సంవత్సరాలు బయట తిరిగి లాస్ట్కి వచ్చేసరికి ఆయన దహన సంస్కారాలు భార్య పిల్లల చేతుల మీదనే జరుగుతున్నాయి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో మైకులు కానీ కెమెరాలు కానీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ దాన్ని ఫర్దర్గా మరి ఎక్కడ పోతే ఏందనేది మనం చూద్దాం ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మాస్టర్ గురించి లేదండి మంచి మనిషి ఇలా జరగకుండా ఉండాల్సింది ఈవెన్ మూగజీవులకి కుక్కలకి కూడా షూట్లో మేమేం తింటే అదే ఫుడ్ పెట్టారు మాకు కూడా ప్రతి పూట ఏం కావాలి ఏంటి ఇంకా వేరే షూటింగ్ పిల్లలకి కూడా వాళ్ళకి ఇచ్చే పేమెంట్ కాకుండా ఈయన సొంతంగా డ్రింక్ అందరికి ఇచ్చారు అంటే ఆయన ఏది తింటే అది ఏది తాగితే అది చూసుకున్నారు చాలా మంచిగా చూసుకున్నారు అంతా బాగుంది కాకపోతే ఇక కోపం వస్తే చిరాకు తెప్పిస్తే ఏదైనా తిడతారు షూట్లో నిజంగానే కొడతారు అంతే తప్ప మిగతా అంతా ఇస్ వెరీ గుడ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ గారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే రైట్